कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। सुहृजनंदरिकी नमस्कारं। हरेर विभूति वर्णनम्। उद्धव उवाच, त्वं ब्रह्म परमं साक्षाद् अनाद्यन्तम् अपावृतं सर्वेषामपि भावानां त्राणस्थित्यप्ययोद्भव। उद्धव अड़ुतुन्नाडु, నువ్వు పరబ్రహ్మవి, సాక్షాత్తు ఆది అనంతాలు లేనటువంటి వాడివి, అంతా కూడా నీకు ఎక్కడ బార్డర్స్ లేవు, నీకు మొత్తం అంతా ఉంది, నీకు ఆవరణ లేదు, అన్ని భావాల్లోనూ నువ్వు ఉంటావు, అద్వితీయుడు నువ్వు, అలాగే అన్ని పదార్థాలకి స్థితి ఉత్పత్తి వ్యయము అంటే లయము వీటికి నువ్వే కారణము. ఉచ్చ అవచేషు భూతేషు దుర్జేయం అకృతాత్మభి ఉపాసితే త్వాం భగవన్ యదా తధ్యేన బ్రాహ్మణ. ఉత్తమ అధమ ప్రాణుల్లో కూడా అంతర్యామిగా నువ్వే ఉంటావు. మనస్సుని ఇంద్రియాన్ని జయించని వాళ్ళు నిన్ను తెలుసుకోలేరు. నిన్ను తెలుసుకున్నటువంటి బ్రాహ్మణులు నిన్ను ఎప్పుడూ ఆరాధిస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఏషు ఏషు చ భావేషు భక్త్యాత్వాం పరమర్షయ ఉపాసీనా ప్రపద్యంతే సంసిద్ధిం తద్వదస్వమే. నీకు తెలిసిన వాడు, నిన్ను గుర్తించిన వాడు మహర్షులు నిన్ను భక్తితోటి శ్రద్ధతోటి ఏ ఏ రూపాలని నీ విభూతిని ఉపాసిస్తారు, సిద్ధి పొందుతారు, అది కొంచెం చెప్పవలసింది. గూఢశ్చర్య భూతాత్మ భూతానాం భూత భావన నత్వాం పశ్యంతి భూతాన్ని పశ్యంతం మోహితాని తే. అన్ని భూతములలోనూ నువ్వు రహస్యంగా గూఢంగా చరిస్తూ ఉంటావు. అన్ని భూతములకి భావాన్నిచ్చేది నువ్వే, అన్ని భూతాల్లోనూ నువ్వే ఉంటావు. కానీ నిన్ను నా మోహింపబడిపోయినటువంటి మేము నిన్ను చూడలేకుండా ఉన్నాము. యాకాశ్య భూమో దివి వై రసాయాం విభూతయో దిక్షు మహావిభూతే తామహ్యమాఖ్యాహ్య అనుభావితాస్తే నమామితే తీర్థవధాంగి పద్మం. నీ యొక్క పాద పద్మాలకి నమస్కారం చేసే నేను అడుగుతున్నాను. అన్ని అనుకోని ఊహించలేనటువంటి విభూతులకు నువ్వు ఆశ్రయుడు ప్రభు. భూమి స్వర్గం పాతాళం అన్ని దిక్కుల్లోనూ కూడా నువ్వే ఉంటావు అని విభూతిని నాకు దయతోటి వివరించాలి అని చెప్పి అడిగాడు. ఇక్కడ ఇన్ని అధ్యాయాలు, ఇది 11వ అధ్యాయం, చాలా శ్లోకాలు అయిపోయాయి. 11వ స్కంధం ఇది. 11వ స్కంధం కాకుండా ఇంతకుముందు కూడా ఎన్నో అయ్యాయి. ఎక్కడడిగినా కానీ అన్నింటిలోనూ నేనే ఉన్నాను అని చెప్తున్నాడు. ఈ 11వ స్కంధంలో కూడా, 16వ అధ్యాయం, 15 స్కంధాల్లో కూడా అన్నింటిలోనూ నేనే ఉన్నాను, అన్నీ నేనే అని చెప్తున్నా కానీ ఇక్కడికి ఇంకా చెప్పమంటున్నాడు. అంటే ఇవి కొంచెం ఎక్కువగా గుర్తింపగలిగేవని మనం అనుకోవాలి. శ్రీ భగవాను వాచ, కృష్ణుడు చెప్తున్నాడు, ఏమే తదహం పృష్ట ప్రశ్నం ప్రశ్న విదాంబర ఈయుచ్చిన వినశనే సపత్నే రజ్జునే నవై. నువ్వేదైతే ప్రశ్న అడిగావో, ప్రశ్నలు అడిగే వాళ్ళలో నువ్వు గొప్పవాడివి. ఇదే యుద్ధానికి ముందు శత్రువులు ఎదురకుండా అర్జునుడు కూడా ఇదే అడిగాడు. జ్ఞాత్వా జ్ఞాతివధం గర్హ్యం అధర్మం రాజ్యహేతుకం తతో నివృత్తో హంతాయం హతో అయమికి లౌకిక. జ్ఞాతిని చంపడం అనేది గర్హించదగినటువంటి కర్మ అధర్మము. అది కూడా ప్రత్యేకంగా రాజ్యం కోసం జ్ఞాతుల్ని వధించడం సరైంది కాదు అని చేత నేను దీని నుంచి విరమిస్తాను, వెనక్కి వెళ్ళిపోతాను అని చెప్పి లౌకికుడిలాగా బాధపడ్డాడు అర్జునుడు. సతదా పురుషవ్యాఘ్రో యుక్త్వా మే ప్రతిబోధిత అభిభాషత మామేవం యథాత్వం రణమూర్ధని. అప్పుడు నేను ఆ పురుషవ్యాఘ్రానికి ఇదంతా ఎంతో ప్రతిబోధ చేశాను. అప్పుడు చేసినప్పుడు ఈ రణానికి ముందు ఇది చెప్పవలసి వచ్చింది చెప్పాను నేను. అతడు కూడా నీలాగే అడిగాడు. అహమాత్మోద్భవామీషాం భూతానాం సుహృదీశ్వర అహం సర్వాణి భూతాని తేషాం స్థిత్యుద్భవాప్యయః. ఉద్ధవ, నేను అన్ని ప్రాణాలకి కూడా ఆత్మనే, ఆత్మ నేనే. వాళ్ళందరికీ హితుణ్ణి, వాళ్ళందరికీ స్నేహితుణ్ణి, వాళ్ళందరినీ నియమించేవాడిని. అన్ని ప్రాణులు పదార్థాలు అన్ని నా రూపమే. వాటి యొక్క ఉత్పత్తి స్థితి లయ సృష్టి స్థితి లయ అన్నిటికీ కారణం నేనే. అహం గతిర్గతిమతాం కాల కలయతామహం గుణానాం చాప్యహం సామ్యం గుణన్యోత్పత్తికో గుణ. అన్నింటిలోనూ కూడా చైతన్యవత, అన్నింటిలోనూ కూడా గతులలో గతిని నేను, అంటే నడిచేదానికి దానికి కదిలేదానికి కదలిక నేను. అలాగే కాలాన్ని గుణించే వాళ్ళకి కాలాన్ని నేను,
గుణాల యొక్క ఉన్నదే, గుణాలన్నీ నేనే, గుణాల యొక్క ప్రకృతి నేనే, గుణాల యొక్క స్వభావాన్ని కూడా నేనే. గుణిన మహత్యహం సూత్రం మహతాంచ మహానహం సూక్ష్మానామప్యహం జీవో దుర్జయానామహం మన. గుణములలో సూత్రాన్ని నేనే, దాన్ని అంతటికీ జ్ఞానశక్తి ప్రధానం, మహత్తత్వం అది కూడా నేనే. సూక్ష్మ పదార్థాల్లో ఉండే దాని జీవుని కూడా నేనే. అలాగే జయించలేనటువంటి దుర్జయమైనటువంటి దా మనసును కూడా నేనే. హిరణ్య గర్భో వేదానాం మంత్రాణం ప్రణవస్త్రిపురుత్ అక్షరాణం అకారో అస్మి పాదాని ఛందసామహం. వేదములను, వేదాలు తెలిసిన వాళ్ళను హిరణ్య గర్భుని అంటే బ్రహ్మను నేనే. మంత్రములలో మూడు అక్ష బీజాక్షరాలతో కలిసినటువంటి ప్రణవాన్ని నేనే అంటే ఆ ఊ మా అనేటటువంటి మూడు బీజాక్షరాలతో కలిసినటువంటి ప్రణవం అంటే ఓంకార నేను. అక్షరములలో అకారమును నేను. ఛందసులలో మూడు పదాలు ఉన్నటువంటి గాయత్రి ఛందస్సుని నేను. ఇంద్రోహం సర్వదేవానాం వసున మస్మి హవ్యవాట్ ఆదిత్యానామహం విష్ణు రుద్రాణం నీలలోహిత. అందరి దేవతలను ఇంద్రుడను నేను. వసువులలో అగ్నిదేవుని నేను. అలాగే ఆదిత్యులలో విష్ణువుని నేను. రుద్రులలో నీలకంఠుడిని నేను. బ్రహ్మర్షీణాం భృగురహం రాజర్షీణామహం మను. దేవర్షీణాం నారదో అహం అవిర్ధాన్యస్మి ధేనుషు. బ్రహ్మ ఋషుల్లో భృగు మహర్షిని నేను. రాజఋషుల్లో మనువుని, స్వయంభూ మనువుని నేను, మొదటి మనువు. దేవర్షులలో నారదుడిని నేను. హవిష్యు వచ్చి ఉపయోగించేటటువంటి గోవులలో కామధేనువుని నేను. సిద్ధేశ్వరాణం కపిల సుపర్ణో అహం, పతత్రిణాం ప్రజాపతీనాం దక్షో అహం, పితృణామహమర్యమా. సిద్ధేశ్వరులలో కపిల మహర్షి నేను. పక్షులలో రెక్కలుండి ఎగిరే వాటిల్లో సుపర్ణుడను, గరుత్మంతుడు నేను. ప్రజాపతులలో దక్షుడను నేను. పితృదేవతల్లో అర్యముడను. మాం విద్యుద్ధవ దైత్యానాం ప్రహ్లాదముసురేశ్వరం, సోమం నక్షత్రౌషధీనాం ధనేశం యక్షరాక్షసాం. ఉద్ధవ తెలుసుకో, దైత్యులలో అసురేశ్వరుడు ప్రహ్లాదుడిని నేను. నక్షత్రములలో చంద్రుణ్ణి నేను. ఔషధాలు పుష్టి చేకూర్చేటువంటి చంద్రుణ్ణి నేను. యక్షరాక్షసుల్లో ధనేశుని, కుబేరుణ్ణి నేను. నేను అంటే నేను కాదండి కృష్ణుడు. ఐరావతాం గజేంద్రాణాం యాదసాం వరుణం ప్రభుం, తపసాం తపతాం జుముతాం సూర్యం మనుష్యాణాం చ భూపతిం. గజములలో, గజరాజులలో ఐరావతాన్ని నేను. అలాగే జలచరాలకి ప్రభువైనటువంటి వరుణుణ్ణి నేను. అలాగే తపింపజేసే వాళ్ళల్లో ప్రకాశం ఇచ్చేటటువంటి సూర్యుడిని నేను. మనుష్యులలో చక్రవర్తిని, రాజును నేను. ఉచ్చైశ్రవాస్తురంగాణం ధాతూనాం అస్మి కాంచనం, యమ సంయమతామహం సంయమతాం చాహం, సర్పాణమస్మి వాసుకి. గుర్రములలో ఉచ్చేశ్రవమును నేను. మెటల్స్ అంటే ధాతువులలో నేను బంగారమును. శాసించే వాళ్లలో యముడిని నేను. సర్పములలో వాసుకుని. నాగేంద్రాణమనంతో అహం మృగేంద్ర శృంగి దృష్టినాం అశ్రమాణ మహం తుర్యో వర్ణానాం ప్రథమో అనఘ. నాగేంద్రులలో అనంతుడను. కొమ్ములు దంష్ట్రలు అంటే ఇవి కోరలు, కోరలను వాటిల్లో నేను సింహమును. ఆశ్రమాల్లో సన్యాసాశ్రమ పై, అన్నిటికంటే పై ఆశ్రమం సన్యాసాశ్రమం నేను. నాలుగు వర్ణములలో బ్రాహ్మణుడును నేను. తీర్థానాం శ్రోతసాం గంగా సముద్ర సరసామహం, ఆయుధానాం ధనురహం త్రిప్రఘ్నో ధనుష్మతాం. తీర్థములలో శ్రోతములు, శ్రోతస్సులు అంటే ప్రవహించే వాటిలో గంగను నేను. సరస్సులలో అంటే నీరు స్థిరంగా ఉండే వాటిల్లో సముద్రమును నేను. ఆయుధములలో ధనుస్సును నేను. ధనుర్ధారులలో, ధనుషు ధరించే వాళ్ళలో త్రిప్రఘ్నుడు శంకరుణ్ణి నేను. దిష్ణ్యానాం ఆస్మ్యహం మేరుర్గహనానాం హిమాలయ, వనస్పతీనాం అశ్వత్థ ఔషధీనామహం యవ. స్థిరంగా ఉండే వాటిల్లో నివాస స్థానంలో మేరు పర్వతాన్ని నేను. పెద్ద పెద్ద దుర్గము ప్రదేశాల్లో పర్వతాల్లో హిమాలయాన్ని నేను. చెట్లలో రావి చెట్టును నేను. ధాన్యములలో యవధాన్యాన్ని నేను.
పురోధసాం వశిష్ఠోహం బ్రహ్మిష్టానాం బృహస్పతి స్కందోహం సర్వసేనాన్యాం అగ్రణ్యాం భగవానజ. పురోహితులలో వశిష్ఠుడను నేను, బ్రహ్మవేత్తలలో బృహస్పతిని, సర్వసేనాలలో స్కందుడు నుండి కుమారస్వామిని, అలాగే అందరు చెప్పే వాటిల్లో బ్రాహ్మణులందరిలోనూ కూడా బ్రహ్మను నేను. యజ్ఞానాం బ్రహ్మయజ్ఞోహం వ్రతానాం అవిహింసనం వాయువగ్నాకంబు వాగాత్మా శుచీనామపిహం శుచి. పంచయజ్ఞాల్లో బ్రహ్మయజ్ఞం అంటే స్వాధ్యాయజ్ఞం, వేదాన్ని చదవడం ఆ వ్రత యజ్ఞాన్ని నేను. వ్రతాలలో అహింసా వ్రతాన్ని, శుద్ధి చేసే పదార్థాల్లో ఎప్పుడు శుద్ధి లేనటువంటి వాయువు, అగ్ని, సూర్యుడు, జలము, వాక్కు, ఆత్మ ఇవన్నీ నేనే. యోగానామాత్మ సంరోధో మంత్రోస్మి జిగీషతాం అన్వీక్షికి కౌశలానాం వికల్ప ఖ్యాతివాదినాం. యోగాలలో మనస్సును నిరోధించేటువంటి సమాధి యోగాన్ని నేనే. శత్రువులను జయించాలని జయాన్ని కోరుకునే వాళ్ళలో స్ట్రాటజీ, గోపి మంత్ర అంటారు, స్ట్రాటజీ అని ఇంగ్లీష్లో ఈజీగా అర్థం అవ్వచ్చు. వ్యూహరచన నేను. అలాగే వివేక చర్చల్లో బ్రహ్మ విద్యను నేను. అలాగే వాదాల్లో తత్వ నిర్ణయానికి చేసేటువంటి వాదాన్ని నేను. శ్రీనాంతు శతరూపాహం పుంసాం స్వాయం భువో మనుః నారాయణో మునీనాంచ కుమారో బ్రహ్మచారిణాం. స్త్రీలలో శతరూప, పురుషులలో స్వయంభూ మను, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అలాగే మునులలో నారాయణ మహర్షిని, బ్రహ్మచారిలో సనత్ కుమారుణ్ణి. ధర్మాణమస్మి సన్యాస క్షేమాణం అబహిర్మతి గుహ్యానాం సునృతం మౌనం మిథునానాం అజస్త్వహం. అలాగే ధర్మాల్లో సన్యాస ధర్మాన్ని నేను. అలాగే నిర్భయత్వాన్ని చేసేటటువంటి ప్రత్యేగాత్మని నేనే. రహస్యంగా ఉంచవలసినటువంటి విషయాల్లో ప్రియవచనాన్ని నేనే. మౌనమును నేనే. స్త్రీ పురుషుల ఉత్పత్తికి మిథునం అంటే దంపతులకి కారణం బ్రహ్మను నేనే, అజుణ్ణి. సంవత్సరాలలో నిమిషాన్ని నేను. అలాగే ఋతువులలో మధుమాధవం అంటే చైత్ర వైశాఖ మాసాలు, వసంత ఋతువుని నేను. మాసానాం మార్గశీర్షోహం సక్షత్రాణం అభ్యతదాభిజిత్. మాసములలో మార్గశీర్ష మాసం నేను. నక్షత్రంలో అభిజిత్ నక్షత్రాన్ని, అభిజిత్ నక్షత్రం అంటే ఉత్తరాషాఢ నాలుగో పాదం అభిజిన్ నక్షత్రంగా పరిగణింపబడుతుంది, అది అభిజిన్ నక్షత్రం. అహం యుగానాంచ కృతం ధీరాణాం దేవలో అసిత ద్వైపాయనోస్మి వ్యాసానాం కవీనాం కావ్య ఆత్మానాం ఆత్మవాన్. యుగములలో కృతయుగమును నేను, ధీరులలో దేవలుడిని, అసితుడిని నేను, వ్యాసుల్లో ద్వైపాయనుడిని నేను, కవుల్లో ఆత్మను నేను. అలాగే వాసుదేవో భగవతాం త్వంతు భాగవతేష్వహం కిం పురుషాణం హనుమాన్ విద్యాధ్రాణం సుదర్శన. అలాగే భాగవతులలో వాసుదేవుని నేను. అలాగే భాగవతోత్తములో నువ్వు ఉద్ధవుడివి, కిం పురుషులలో హనుమంతుడను, విద్యాధరులలో సుదర్శనుడు నేను. రత్నానాం పద్మరాగో అస్మి పద్మకోశుపేషిషాం కుశోష్మి దర్భజాతీనాం గవ్యమాజ్యం హవిష్యహం. అలాగే రత్నములలో పద్మరాగమును అంటే కొంచెం పింకిష్ కలర్లో ఉంటుంది, అది గులాబీ రంగులో. అలాగే వస్తువులు సుందరమైన వాటిల్లో పద్మ తామర మొగ్గని, గడ్డి దర్భజాతుల్లో నేను కుశాన్ని, అలాగే హోమద్రవ్యాల్లో హవిష్యుల్లో గవ్యము ఆజ్యము. గవ్యం అంటే ఆవు నుంచి తీసినది, ఆవు నుంచి తీసిన పంచగవ్యం అంటారు. పంచగవ్యం అంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రము, ఆవు పేడ ఇవన్నీ కలిపి పంచగవ్యం అంటారు. ఇదంతా కూడా ఆజ్యం అంటే ఆవు నెయ్యి, ఇది కలిపింది ఆవు నుంచి వచ్చినటువంటిది హబిష్లో అది నేను అంటున్నాడు ఆయన. వ్యవసాయనం అహం లక్ష్మీ కితవానాం శలగ్రహ తితిక్షాస్మి తితిక్షూణాం సత్వం సత్వవతామహం. వ్యవసాయము చేసేవాళ్ళు అంటే కృషి చేసేవాళ్ళు, ఏ దేని కృషి చేసినా సరే, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే, వాళ్ళలో లక్ష్మిని నేను. జోదాలలో నేను మోసం జోదాన్ని నేను. వంచన చేసేవాళ్ళలో జూదాన్ని నేను. అలాగే సహనం ఉన్నటువంటి వాళ్ళలో సహనాన్ని నేను. సాత్విక పురుషుల్లో సత్వభావాన్ని నేను.
ओजस्सहोबलवतां कर्माहं विद्धि सात्वतां सात्वतां नवमूर्तीनां आदिमूर्तिरहं परा శక్తిశాలు బలవంతులలో నేను ఇంద్రియపటుత్వాన్ని నేను ఓర్పు గల వాళ్ళలో ధారణ సామర్థ్యాన్ని నేను బలవంతులలో నేను బలాన్ని అలాగే భగవద్భక్తుల్లో నిష్కామ కర్మను నేను అలాగే నవమూర్తులు అంటే మహావిష్ణువుకి అవతారాల్లో వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు నారాయణుడు హయగ్రీవుడు వరాహుడు నరసింహుడు బ్రహ్మ అనే నవమూర్తుల్లో ఆద్యుడు శ్రేష్ఠుడైన వాసుదేవుని నేను విశ్వావసు పూర్వచిత్తేర్ గంధర్వప్సరసామహం భూధరాణామహం స్థైర్యం గంధమాత్రమహం భువా గంధర్వుల్లో విశ్వావసుణ్ణి నేను అప్సరసుల్లో పూర్వచిత్తిని పర్వతాల్లో స్థిరత్వాన్ని నేను భూమి ఎందు గంధతన్మాత్రని నేను అపామృశ్చ పరమస్తేజిష్ఠినాం విభావసు ప్రభా సూర్యేందు తారాణాం శబ్దోహం నభసప్పరా జలములలో రసతన్మాత్ర నేను తేజస్సున్న వాళ్ళలో అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రాల్లో నేను కాంతిని ఆకాశంలో ఉన్న శబ్ద తన్మాత్రను కూడా నేనే బ్రహ్మజ్ఞానాం బలిరహం వీరాడామహమర్జున భూతానాం స్థితిరుత్పత్తిరహం వై ప్రతి సంక్రమ బ్రాహ్మణుల భక్తుల్లో బలిచక్రవర్తి నేను వీరులలో అర్జునుడి నేను ప్రాణులలో ఉత్పత్తి స్థితి లయానికి నేనే ఆధారము గచ్చిత్ సర్గోపాదానమానంద స్పర్శ లక్షణం ఆస్వాజ్యశ్రుతవఘ్రాణమహం సర్వేంద్రియేంద్రియం ఈ పాదాల్లో చలనశక్తి వాక్కులు భాషణ శక్తి పాయువులో మల విసర్జన శక్తి హస్తాల్లో పట్టుకునే శక్తి జననేంద్రియాల్లో ఆనందం భోగము ఇలాంటి కర్మేంద్రియాల శక్తులన్నింటినీ కూడా నేనే పృథివీ వాయురాకాశ అపోజ్యోతిరహం మహాన్ వికార పురుషో అవ్యక్తం రజస్తత్వం తమఃపరం అలాగే పృథివీ వాయువు ఆకాశము జలము తేజస్సు ఈ నాలుగు పంచభూతాలు ఆ పంచభూతాల్లో ఉండే శక్తులు శబ్ద స్పర్శ రూప రసగంధాలు నేనే అహంకారము మహత్తత్వము జీవుడు మూల ప్రకృతి ఎలాగే సత్వరజస్తమో గుణాల వికారాలు కూడా నేనే అహమేతత్ ప్రసంఖ్యానాం జ్ఞానం తత్వ వినిశ్చయః మహేశ్వరేణ జీవేన గుణేన గుణినా వినా సర్వాత్మనాపి సర్వేనా నభావో విద్యతే క్వచిత్ అలాగే అంతేకాదు ఇవి అన్నింటికీ కూడా వీటికి అన్నింటికీ కూడా అతీతమైనటువంటి పైన ఉన్నటువంటి పరబ్రహ్మను నేనే ఈ తత్వాల యొక్క లెక్కబెట్టడము లక్షణాల ద్వారా అక్కడి జ్ఞానము అలాగే తత్వజ్ఞానాలు స్వరూపాలు వాటి ఫలాలు అన్నీ నేనే నేనే ఈశ్వరుణ్ణి జీవుడిని జీవుడు అయినా ఈశ్వరుడైనా స గుణాలు నేనే ఆ గుణాలను ఆశ్రయించేది నేనే గుణాలు నా నుంచే పుట్టాయి అలాగే అన్ని కార్యాలకి నేనే ఆధారం నేను లేకుండా ఏ పదార్థానికి ఉనికి లేదు ఈ జగత్తంతా కూడా నా నుంచే వచ్చింది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు సంఖ్యానాం పరమాణూనాం కాలేన క్రీతైమయ నతతాన్మే విభూతీనాం శ్రీతో అండాని కోటిశ వివిధంగా పరమాణువుల యొక్క సంఖ్య లెక్కెట్టచ్చేమో కానీ ఆ విభూతిని ఎలా లెక్కేస్తారు కుదరదు అది ఎందుకంటే నేను సృష్టించిన బ్రహ్మాండాలనే లెక్కెట్టడానికి వీలవదు ఈ విభూతిని లెక్కించడానికి ఎలా వీలవుతుంది అన్నాడు భగవంతుడు ఎన్ని బ్రహ్మాండాలు మన భూమి ఒకటే అనుకో ఒకటైనా ఇంకేమైనా ఉన్నాయని వెతుకుతున్నారు ఇక్కడ చెప్తున్నాడు ఎన్నో బ్రహ్మాండాలు సృష్టించాను ఇది ఒకటే కాదని భూమి ఒకటే కాదని తేజశ్రీ కీర్తిరైశ్వర్యం హ్రీస్త్యాగ సౌభగం భగ వీర్యం తితిక్ష విజ్ఞానం ఎత్ర ఎత్ర సమే అశంక ఈ జగత్తులో ఉన్నటువంటి వర్చస్సు తేజస్సు కాంతి కీర్తి సంపదలు వినయము త్యాగము సౌందర్యము భాగ్యము పరాక్రమము క్షమాగుణము విజ్ఞానము ఈ శ్రేష్ట గుణాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా నా అంశే అదే భగవద్గీతలో ఇంకా సులభంగా చెప్పారు యజ్జద్ విభూతి మత్సత్వం శ్రీమధూర్జిత మేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అన్నారు అక్కడ ఎక్సలెన్స్ ఎక్కడుంటుందో ఎనర్జీ ఎక్కడుంటుందో సత్వం ఎక్కడుంటుందో అదంతా నా నుంచి వచ్చింది అని తెలుసుకున్నట్టు ఇక్కడ ఇలా వేరుగా చెప్పారు ఇది భగవద్గీతలో 10వ అధ్యాయానికి ఇది కొంచెం తేడాలు ఉన్నాయి అక్కడికి ఇక్కడికి బట్ ఇది రెండు ఒకటే ఏతాస్తే కీర్తితా సర్వ సంక్షేపేణ విభూతయా మనోవికార ఏవైతే యథా వాచ విధీయతే ఉద్ధవ ఇవన్నీ కూడా నీకు చాలా సంక్షిప్తంగా చెప్పాను ఎందుకంటే ఎన్నో ఉన్నాయి ఎన్నైనాయండి ఆ మొత్తం అంతా ఆయనే కదా ఇంక ఇక్కడ అక్కడ లేదనేది అందరిలోనూ మనకు కనపడతాడు మనం సరిగా చూసినట్టయితే
అన్ని ఇవన్నీ కూడా వస్తువులు, ఇవన్నీ కూడా వస్తువులు కూడా కావు, ఇవన్నీ నీ యొక్క మనోవికారం, ఎందుకంటే నువ్వు చూస్తే కనపడుతున్నాయి. ఇదంతా నువ్వు ఒక్కసారి నిద్రలోంచి మెలకు వచ్చేసి స్వప్నంలోంచి బయటపడితే ఇవేమి ఉండవు. ఈ స్వప్నంలోంచి బయటకు రావడం దేహాన్ని వదిలిపెట్టడం అని చేత ఈ మనం చెప్పే మాట ద్వారా చెప్పేది ఏది పరమార్థం కాదు, అవన్నీ కల్పనలే, అంతా స్వప్నమే. ఇదంతా వాచం యచ్చ మనో యచ్చ ప్రాణాన్యచ్చేంద్రియాణి చ ఆత్మనామాత్మనా యచ్చ న భూయ కల్పసే అధ్వనే. అంచేత నీ యొక్క వాక్కుని వశంలో పెట్టుకో, మనసు నుంచి సంకల్పాన్ని వికల్పాన్ని నిరోధించు, ప్రాణాలను అదుపులో ఉంచుకో, ఇంద్రియాల్ని జయించు, సాత్విక బుద్ధి ద్వారా ప్రపంచానికి కనపడేటువంటి బుద్ధిని శాంతపరచు. అప్పుడు ఈ చక్రం నుంచి బయటపడగలుగుతావు, జన్మ మరణ పునర్జన్మ చక్రం నుంచి. యోవై మనసి సమ్యాగం సమ్యగా సంయచ్ఛన్ ధియా ఇతి తస్య వ్రతం తపో జ్ఞానం శ్రవత్యా మఘటాంబువత్. ఇవన్నింటినీ కూడా మనం వాక్కుని మనస్సుని వీటిలన్నింటినీ సంయమనం చేసుకుని నియంత్రణ చేసుకుంటే కానీ, లేకపోతే మనం చేసిన తపస్సులు దానాలు వ్రతాలు అన్నీ కూడా పచ్చికుండలో నీళ్లు కారిపోయినట్టుగా కారిపోతుంది, వ్యర్థమైపోతుంది. తస్మాన్ మనోవచ ప్రాణాన్ని యచ్చేన్మత్పరాయణ మద్భక్తియుక్తయా బుద్ధ్యా తతపరి సమాప్యతే. అంచేత భక్తుడే, భక్తుడు ఎప్పుడూ కూడా నన్నే సర్వసంగా భావించి తన యొక్క భక్తితో కూడినటువంటి బుద్ధి వాక్కు మనస్సు ప్రాణాలని నియంత్రించి దాంతో నన్ను ఆరాధిస్తే అప్పుడు అతని మోక్షానికి ఇంక చేయవలసింది ఏమీ ఉండదు, అతను కృతార్థుడవుతాడు అని చెప్పి కృష్ణుడు ఉద్ధవుడికి తన యొక్క విభూతులన్నీ చెప్పాడు. మరో అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, శుభం భూయాత్.